విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. హిందువులని చెప్పుకునే వారు హింస గురించి మాట్లాడతారని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేవుని ఫోటోలను పెట్టుకుని సభలో రాహుల్ గాంధీ ప్రసంగించడాన్ని స్పీకర్ ఓం బిర్లా వ్యతిరేకించారు. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు మండిపడ్డారు. और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. పార్లమెంట్లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హిందువులను హింసాత్మక సమాజంగా పేర్కొంటూ ఆయన చేసిన ప్రకటన హిందూ వ్యతిరేక ఎజెండాను బయట బయలు చేసిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ హిందువులను అవమానించడం మొదటిసారి కాదు, ఇంతకు ముందు సనాతన ధర్మాన్ని అవమానించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా స్పందించిన బండి సంజయ్ తాను హిందువును అయినందున గర్విస్తున్నందుకు తెలిపారు. గర్విస్తున్నట్టు తెలిపారు. మేము హిందువులము, హింసకు పాల్పడము, మేము అసత్యాలు లేదా ద్వేషాన్ని వ్యాప్తి చేయమన్నారు. రాహుల్ గాంధీ వంటి లక్షలాది మంది వచ్చి హిందువులను అపహాస్యం చేయడానికి ప్రయత్నించారు, కానీ తమ విశ్వాసం పట్ల తమకు విధేయత బలంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. భారత్ లో హిందువులు అత్యంత శక్తివంతంగా ఉన్నారు కాబట్టి మన దేశం ఇంత సురక్షితంగా ఉందన్నారు. ఇంకా ఇస్లాం దేశంగా మారకపోవడానికి మన హిందూ శక్తి కారణమని రాజా సింగ్ అన్నారు. లోక్సభలో హిందువుల గురించి చేసిన కామెంట్స్ కు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. जो पहचान है ना, उसको आप लोगों ने दर्शाया है. आप कहते हैं कि हिंसा करने वाला हिंदू है. राहुल गांधी जी, आपको हिंदुत्व के बारे में, हिंदू समाज के बारे में आपकी मम्मी से और बहुत सारा ज्ञान प्राप्त करने की आवश्यकता है. अभी आप बच्चे हो, इसलिए आपको ऐसे ही कहा नहीं जाता कि राहुल गांधी एक पप्पू है बोलकर. रियल में आप साबित कर रहे कि आप खुद एक पप्पू हो. राहुल गांधी जी, आप प्रतिपक्ष एक नेता है और सभी लोगों ने मिलकर आपको नेता चुना है. आज सभी लोग मंथन कर रहे होंगे कि कैसे नेता को हमने चुना है, क्योंकि जितने भी जो आपके सहयोगी दल है ना, उन सभी को हिंदुओं ने ही वोट डाला है. इसलिए लगभग उनके जो सांसद है ना, जिनके बल पर आप तन रहे हो ना, उनके सांसदों को भी हिंदुओं ने ही वोट दिया है, जो हिंसा नहीं करते कभी भी. आप हिंदू समाज को हिंसक बता रहे हो ना. आज हिंदू समाज है, इसलिए भारत देश एक इस्लामिक कंट्री नहीं बना है. हिंदू समाज की ताकत के कारण ही आज भारत देश एक सुरक्षित देश बचा हुआ है राहुल गांधी जी. और आपको हिंदू समाज से माफी मांगने की आवश्यकता है, नहीं तो आने वाले समय में अभी को कांग्रेस मुक्त भारत हो जाता था, लेकिन कुछ गलती हुई है हमारे वोटरों की वजह से, बच गए हो तुम लोग. लेकिन अगर ऐसे ही तुम हिंदू समाज को टारगेट करते रहोगे तो आने वाले समय में तुम्हारे साथ में तुम्हारी पार्टी डूबेगी, और जो जो लोग तुम्हारी पार्टी को जो सहयोग कर रहे हैं ना, सभी पार्टियां भी तुम्हारे फालतू भाषण की वजह से सभी पार्टियां भी डूबेगी. ये बात ध्यान रखो, तुरंत हिंदू समाज से माफी मांगो.